పక్కా జరగమంట విడాకులు ఇచ్చేసామంట అంతే. కావంటే ఈమె నీకు అడ్డ కడతాను పని వచ్చేసి ఏంది తగిలికో గీలికో కావాలంటే నిన్ను పెళ్లి చేసుకుంటారు. నాకంటూ టేస్ట్ ఏడ్చింది కానీ ఎవరు పడితే వాళ్ళకి నేను ఓకే చెప్పను. అది అది నన్ను చూసి చెప్పు ఆ మాట నువ్వు ఫస్ట్ అర్థమైందా? ఫిగర్ బాగుంటది బ్రో పెళ్లి చేసుకో పర్లేదు. చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే. ఇప్పుడు నేను ఉన్నా కదా నాతో మాట్లాడు. చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేకే మనం ఇద్దరం లవ్ చేసుకుందామా? కొట్టు గట్టి కొడా ఇదే పాటలతో దీని అమ్మ జీవితం ఎన్నైనా కానీ శశి మాత్రం మనకు బ్రదర్ శశి ఇస్ వెరీ గుడ్ బ్రదర్. మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది సార్ నేనైతే వదలపమ్మాలి వదలనంటే ఇప్పుడు నేను ఏం చేస్తావు ప్రజలు నాతో తిరుగుతా నీకు ఓకేనా? నేను చెప్తున్నా నేను శశి ప్లేస్ లో నేను వస్తా అని చెప్తున్నా ఏం ప్రాబ్లం నీకు? రామా రా అప్సరాస నాది డ్యూయల్ సిమ్ కాదు సింగిల్ సిమ్. అరే ఇన్నంకుల్ అట్లా మాట్లాడుతూ సారీ ఏం మాట్లాడుతున్నావు? తర్వాత నేను అన్నా ఎందుకు అట్లా మాట్లాడతారు చెప్తున్నా కదా శశిని వదిలేయండి నేను మీతో పెళ్లి చేసుకుంటా అని. నేను కూడా నువ్వు లవ్ కూడా చేస్తున్నావు అన్ని చేసిన అని చెప్తున్నా పెళ్లికి ముందే. హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ ప్రాంక్స్. సో గాయ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్ మంచి కాన్సెప్ట్ అనమాట. ఒక అమ్మాయికి రీసెంట్గా పెళ్ళైంది ఒక 6 మంత్స్ బ్యాక్. ఆ అమ్మాయి ఫోన్ చేసేసి మా హస్బెండ్ మీద ప్రాంక్ కాల్ చేయండి అని చెప్పి చెప్పింది. సో ఇప్పుడు నేను చేస్తా అంటే అమ్మాయికి నేను బాయ్ ఫ్రెండ్ 6 ఇయర్స్ అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్తా. వాళ్ళ హస్బెండ్ ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చూద్దాం ఇప్పుడు. దట్స్ ఇట్. నువ్వేంటి అంటే నువ్వు ఆనపడానికి హలో హలో అన్న సీను అన్న మాట్లాడేది. హలో ఎవరు అన్న? పేరు శ్రీ అన్న. చెప్పండి అన్న. ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అన్న. మీ శశికళ మీ వైఫ్ ఏనా అన్న? శశికళ మా వైఫ్. అదే విజయవాడలో బీటెక్ చేసింది. అన్న యాక్చువల్లీ నేను 6 ఇయర్స్ నుంచి నేను మీ వైఫ్ లవర్స్ అన్న. ఏంటమ్మా? నేను మీ వైఫ్ 6 ఇయర్స్ నుంచి లవర్స్ అన్న. ఓహో. మీ పెళ్ళి ఎన్ని మంత్స్ అవుతుందన్న? మాకు 7 మంత్స్ అవుతుంది. ఎప్పుడు చెప్పలేదా నీ వైఫ్ నీకు? ఎప్పుడు చెప్పలేదా నీకు నాకు శ్రీ అని బాయ్ ఫ్రెండ్ ఉండే అని? నా వైఫ్ ఇప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు అమ్మాయి నేను పద్ధతిగా మాట్లాడుతాను. ఇప్పుడు నొల్లి లేమొద్దు. హలో ప్రాంక్స్ ఏం లేదన్న నా మాట కరెక్ట్గానండి. సో ఇప్పుడు నీ వైఫ్ ఏమంటుందంటే నాకు వద్దు శ్రీ నాకు నువ్వే కావాలని చెప్పి డైలీ ఫోన్ చేస్తున్నామంట. నేను అమ్మాయికి చెప్పిన వద్దు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా అతనితోనే మంచిగా ఉందని చెప్పిన బట్ ఆమె వినట్లేదు. సో నువ్వు అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటానా? అంతేగా అంతేగా శశి ఫోన్ చేసిందా నీకు? అవునన్నా డైలీ చేస్తుంది. డైలీ చేస్తుందా? ఎప్పుడు చేసింది? నాకు మీ లవర్స్ అన్న. ఏ టైం అంటే ఆ టైం వేసుకుంటాము. నమ్మడానికి నాడకరాడేందన్న మంచి మాట మాట్లాడుతుందా? అంతేగా అంతేగా ఎరిపప్ప. నాకేం తెలుసు బ్రో మళ్ళీ వైఫ్ గురించి? నా పేరు శ్రీ. ఎక్కడ ఉంటావు నువ్వు? హైదరాబాద్ లో. నేను ప్రెసెంట్ హైదరాబాద్ లో మణికొండలు ఉంటా. విజయవాడ లో నేను మీ వైఫ్ కలిసి చదువుకున్నాం. ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఒకటే కాలేజ్.
ఇంకా కాదన్నా మంచిగా మా పద్ధతిగా మాట్లాడము పద్ధతిగా మాట్లాడే అంతా అడిచి గో పెడితే నీ జతే ఖరాబ్ అవుతుంది. తమ్ముడు నాకు ఫోన్ చేసి నా పిల్లల్ని లవ్ చేస్తున్నావు అంటే నీకెవడు పద్ధతిగా మాట్లాడతాడు నీతో, నువ్వు నాటకాలు ఆడుతున్నావు ఏంటి? నేను పద్ధతిగా చెప్తున్నా బ్రదర్, నేను నీలా కాదు. మరి ఇప్పుడు చెప్పకుండా రేపుకొచ్చి వెళ్ళేసుకుని మంచిగా ఉంటుంది నా చెప్పు మళ్ళా. ఇవే తగ్గించుకుంటే మంచిది. పద్ధతి ఏంటి? ఏంటి పద్ధతి అంటే నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా పద్ధతి ఏంటనేది? ఏం మాట్లాడుతున్నావు? తర్వాత నేను అన్నా కాదు బ్రదర్, ఇప్పుడు నీకు కాదు కాదు. ఇప్పుడు నీ వైఫ్ నన్ను అడిగింది, నీకు చెప్పకుండా అట్లా తీసుకొచ్చి పెళ్లి చేసుకో. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? బుర్రని 6 ఇయర్స్ బ్రదర్ 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 నేనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ ఇంట్లో నాకు ఇవ్వకుండా పెళ్లి చేసి అర్థమవుతుందా? ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. మీ అత్తమ్మ తెలుసు, నీకు తెలియకుండా పెళ్లి చేసారు. ఫస్ట్ నీకు నువ్వు తెలుసుకో, నాన్నే అరవడం కాదు. కావంటి కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన, వాళ్ళ ఫ్రెండ్ అడగండి. చెప్పు దీపు, నువ్వన్న శిశి గురించి. హలో, యా హాయ్ అండి, నేను మీ మ్యారేజ్కి వచ్చాను. ఒక 3-4 టైమ్స్ కూడా మీతో మాట్లాడా. ఏం పేరు? మీ పేరు దీపిక. అయితే వీళ్ళు మీ వైఫ్ ఇంకా శ్రీ 6 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు. అవునా? నిజమా? నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకుంటుంటే? నేను కలుపుతున్నా వాళ్ళిద్దరు. బ్రో మాట సరిగ్గా మాట్లాడు బ్రో, బ్రోకరేజ్ అని కాదు. షీ ఇస్ మై ఫ్రెండ్, ఓకే? అర్థమవుతుందా? మీ వైఫ్ కూడా వేసింది కదా, మరి దాన్ని ఏమంటారు? బ్రో నువ్వు తన తన ఏమన్నా మంచి ఉండదు బ్రో, చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా. శశి ఒక్క మాట నువ్వుకునే లేదు. ఏం పీకుండా పీక నా లవనా నీకు ఓనీ బ్రో? బ్రో మొగుడివి కాదు, నువ్వు అర్థమవుతుందా? సప్లాగా సైలెంట్గా ఉండు. అమ్మాయికి విడాకులు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా అంతే, అంత గురించి ఇంకేం లేదు. ఏంది బ్రో విడాకులు? సరే తెలవకుండా తీసుకుంటా మంచిగా ఉంటుందా చెప్పు మళ్ళా. లవ్ చేసుకుంటున్నాడు తెలుసా నీకు ఆ విషయం? లవ్ చేసుకుంటే ఏం చేయమంటావు ఇప్పుడు? పక్క జరగమంట, విడాకులు ఇచ్చేసామంట అంతే. కావంటే ఏమైనా నీకు అర్థం కడతా, నువ్వు పని వచ్చేసి తగిలికో గీలుకో, కావాలంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. నాకంటూ టేస్ట్ ఏడ్చింది కానీ ఎవరు పడితే వాళ్ళకి నేను ఓకే చెప్పను. అది అది నన్ను చూసి చెప్పు ఆ మాట నువ్వు ఫస్ట్. అర్థమైందా? ఫిగర్ బాగుంటుంది బ్రో, పెళ్లి చేసుకో పర్లేదు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. తమ్ముడు ఇదంతా కాదు, జాగ్రత్తగా వేరే అమ్మాయిని చూసుకో. అరే పిచ్చే ఉన్నా నీకు అర్థమవుతుంది? ఇప్పుడు నీ దగ్గర కూడా మీ వైఫ్ నుంచి కలిసి నీకు ఓకేనా? నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వస్తే నీకు ఓకేనా అని అడుగుతున్నా. చూస్తా ఎలా వస్తావు చూస్తా. నేను సీసీ కెమెరా పెట్టిపోతా ఇంటి కాడ. ఆల్రెడీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇంటి దగ్గర బ్రదర్. నేను బీటెక్ స్టూడెంట్, అర్థమైందా? నాకు పెద్ద ఒక సెకండ్ టైం కదా ఆ సీసీ కెమెరా యాక్ట్ చేయడానికి. చాలా చేస్తా బ్రదర్, సీసీ కెమెరా కూడా చేస్తాను. అవసరం లేదు బ్రో, శశి నాడుతో మాత్రం బాగుంటది. శశి పాపం మళ్ళీ ఏడుస్తుంది. ఇప్పుడు నేను ఉన్నా కదా, నాతో మాట్లాడు. చూపులతో దీపాల, దేహముతో ధూపాల చంపేకే. మనం ఇద్దరం లవ్ చేసుకుందామా? అరే నీ కూడా ఆమె ఫ్రెండ్ కదా, అందుకే నచ్చిన బ్రో పెళ్లి నేను చూసి పడిపోయిందంట. అప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను. అర్థమైందా? ఏంటంటే నువ్వు ఈ అమ్మాయిని తగులుకుంటే నేను శశిని పెళ్లి చేసుకుంటా అంతే. తగులుకోయింది సరే పెళ్లి చేసుకో. నాకేం టైం పాస్ కావు, 5-10 నిమిషాలు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం. నేను అంత ఖాళీగా ఏముండను. ఓకే ఇప్పుడు ఇదే పెళ్లి, ఇదే నువ్వు నా పొజిషన్ లో ఉండి నేను శశి నన్ను లవ్ చేసి నేను చెప్తే నువ్వేం చేస్తావు అసలు? నేనే వచ్చి పెళ్లి చేసుకుంటా. నేనైతే వదిలేస్తా బ్రదర్, ఎందుకంటే నా ఇష్టం లేని అమ్మాయి నాతో ఉండడం మాకు ఇష్టం లేదు. నువ్వు శశి పెళ్లి చేసుకున్నాగా, రేపు ఇంకెవడో వచ్చి నేను శశి 8 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నావు అని అంటే అడిగి వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తావు? నాకు శశి గురించి తెలుసు కదా, నీకు శశి గురించి తెలియకుండా పెళ్లి చేసుకున్నా. శశి గురించి తెలుసు, 6 ఇయర్స్ నాతోనే ఉంది.
లేరు బ్రదర్ నాకు తెలుసు కదా ఆమె ఇంటర్ నుంచి చూస్తున్నాను ఇంటర్ నుంచి నాతోనే ఉంది బ్రదర్ ఇంటర్ అయిపోయింది బీటెక్ అయిపోయింది మాతోనే ఉంది ఇంటర్ 2 ఇయర్స్ బీటెక్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ నాతోనే ఉంది టెన్త్ తర్వాత టెన్త్ లో ఇంకొకటి లవ్ చేసింది అప్పుడు ఏం చేస్తావు నువ్వు లవ్ అది బేకార్ లవ్ బ్రదర్ అమ్మాయిలు ఎలా అయిపోయారంటే శశి అందరు అమ్మాయిలాగా కాదు బ్రదర్ శశి జీవితం ఎలా తయారైంది దీని అమ్మ జీవితం ఎన్నైనా కానీ శశిని మాత్రం మనకు బ్రదర్ శశి ఇస్ వెరీ గుడ్ బ్రదర్ మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది సార్ నేనైతే వదలనంటే ఇప్పుడు నేను ఏం చేస్తావు బ్రదర్ నాతో నీకు ఓకేనా నేను చెప్తాను నేను శశి ప్లేస్ లో నేను వస్తా అని చెప్తున్నా ఏం ప్రాబ్లం నీకు రామ్మా రా అప్సరస నాది డ్యూయల్ సిమ్ కాదు సింగిల్ సిమ్ ఇప్పుడు మాట చెప్పడానికి బాగుంటాయి బ్రదర్ అంతే అంతే కరెక్ట్ అమ్ముడు నువ్వు పై ఇంటికి రా మాట్లాడుకుందాం కూర్చోండి మీ వైఫ్ ముందు మధ్యం కోసం మాట్లాడే గలీజ్ ఉంటుంది అనుకుంటా ఏ మరి అసలు ఇంతకన్నా పెద్ద గలీజ్ ఇంకేం ఉండదుగా అందుకే సైలెంట్ గా మీ వైఫ్ తెలియకుండా మూవ్ అయిపోదాం ఏమంటావు అదేం లేదు ఇంకా శశి ముందే ఏదైనా తెలుసుకుందాం మా ఇంట్లో కూడా డిస్కస్ చేద్దాం పాపం బ్రదర్ శశి చాలా ఫీల్ అవుతాడు అంతే కాదురా నువ్వు పోయి రాత్రి పోయి శశిని తెచ్చుకొని నా దగ్గర ఆమె ప్లేస్ లో ఉంటా చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మా నువ్వు కొంచెం మూసుకొని ఉంటే బెటర్ బ్రదర్ అమ్మాయిని అట్లా అమ్మాయితో అట్లా మాట పద్ధతి కదా అర్థమైందా అందుకనే నీ తోటి ఉండను ఆయన తోటి వచ్చేస్తా అనేసి ఫోన్లు చేస్తుంది ఇంకా అది అర్థమవుతలేదు అమ్మాయి మొగుడితో కూడా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడటం కూడా పద్ధతి కాదు ఓకేనా మరి ఇప్పుడు నీకు సోలో అయిపోతావు అందుకే నీ కంపెనీ ఇద్దాం అనుకుంటుంది అమ్మాయి నేను శశితోనే ఉంటా నీకు శశి కావాలంటే నువ్వు మా ఇంటికి రా మాట్లాడదాం లేదంటే మూసుకొని ఫోన్ పెట్టే బ్రదర్ నీకు ఇంకో నిజం చెప్పాలా నేను పెళ్ళైన తర్వాత కూడా నేను శశి బయట సాహసాలు కలిసిన బ్రదర్ ఎందుకని ఇంకా ఓపెన్ గా నేను చెప్పలేను వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది ఏం చేయమంటావు బ్రదర్ ఇప్పుడు నీకు ఓకేనా వేరే వచ్చి నీ వైఫ్ దగ్గర తిరుగుతారు నీకు ఓకేనా తెలియకుండా పెళ్లికి ముందైనా చెప్పాలి కదా అప్పుడు నాకే చెప్పకుండా పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆమె నేనే చాలా బాధపడ్డా అప్పుడు నువ్వైన వచ్చి చెప్పాలి కదా నీకేమైంది అప్పుడు నేను కోమాలో ఉన్నా నువ్వైన వచ్చి అడగాలి కదా అప్పుడు నేను కోమాలో ఉన్నా బ్రదర్ కోమాలో ఉన్నా ఈ అమ్మాయి సినిమా స్టోరీ చేస్తున్నారా ఏందిరా మీరు సినిమా స్టోరీ కాదు నిజంగానే అయింది అట్లా నిజంగా బ్రదర్ ఎందుకు బ్రదర్ లేదు ప్లీజ్ బ్రదర్ నాకు శిష్యుని చాలా ఇప్పుడు వాళ్ళిద్దరిని విడగొడతారా మీరు ఎవరిని ఎవరు విడగొడుతున్నారు అమ్మా నాకు అర్థం కావట్లేదు బ్రదర్ ప్లీజ్ బ్రదర్ శిష్యుని నాకు సమ్మతి విడగొట్టాలని మీ ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఇతనికి పెద్ద ఏజ్ అనుకుంటా ఒక 30-45 ఉంటుంది అనుకుంటా అందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు యూత్ ని అర్థం చేసుకుంటలేడు అవునా నిజమా బ్రదర్ ప్లీజ్ బ్రదర్ మనం అర్థం తీసుకోండి 6 ఇయర్స్ లవ్ స్టోరీ మాది తమ్ముడు ఇప్పుడు నా పిల్లాన్ని పంపిస్తే నేను కూడా అట్లానే ఏడవాలి తమ్ముడు నేను వస్తా అంటున్నా కదా నీలో అంత వేడుందా లంజర్ గుంపలో పడేనా నిన్ను పట్టుకొని ఏడవాల్సి వస్తుంది అప్పుడు ఈ అమ్మాయి చాలా ఫాస్ట్ బ్రదర్ ఏం కాదు కంటిన్యూ అవుతుంది లేదు తమ్ముడు నేను శశిని వదలలేదు బ్రదర్ నీకు అర్థమైతలేదు బ్రదర్ నువ్వు ఆఫీస్కి ఉన్నప్పుడు తర్వాత నా ఫోన్ చేసి పర్సనల్ బయట చాలా సార్లు కలిసినాం బ్రదర్ ఇలానే కంటే నీకు పుట్టు పోతే బాగుంటుందా అప్పుడు నీకు పుట్టి బిడ్డకి తండ్రి నేను అవుతా మీ ఇద్దరికి బాబు పుట్టినా బాబు పుట్టినా శశియే కావాలి అరే ఇన్నంకులు అట్లా మాట్లాడుతూ సారీ ఏం మాట్లాడుతున్నా ఎందుకు అట్లా మాట్లాడతారు చెప్తున్నా కదా శశిని వదిలేయండి నేను మీతో నీకు పెళ్లి చేసుకుంటా అని నువ్వు లవ్ చేసినా అన్ని చేసినా అని చెప్తున్నా పెళ్లికి ముందే బ్రదర్ ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిందంతా విన్నా ఇప్పుడు నేను ఒక్కటి చెప్తా విను చెప్పు బ్రదర్ పెళ్లికి ముందు శశి నీతో ఎలా ఉందో నాకు తెలియదు పెళ్లి తర్వాత నీతో ఎలా ఉందో నాకు తెలియదు నేను శశిని చూసిన ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు మీ ఇద్దరికి అఫేర్ ఉందని నువ్వు చెప్పిన తర్వాత కూడా నాకు ఆ ఫస్ట్ టైం శశి మీద ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే ఫెంటాస్టిక్ బ్రదర్ సూపర్ ఐఎమ్ రియల్లీ సారీ ఇట్స్ జస్ట్ ఎ ప్రాంక్ కాల్ శశికి అలాంటివి ఏం లేవు తనకు కూడా జస్ట్ నేను ఎంత ప్రేమో తెలుసుకోవడానికి ప్రాంక్ కాల్ చెప్పించింది మాతో ఐఎమ్ రియల్లీ సారీ బ్రో ఇంటి బ్రో ఇది ఇంత జెన్యున్ బ్రో అంటే బ్రో ఘోరం తెలుసా
దీప్ ఇలాంటి అబ్బాయి కావాలా నీకు కూడా? అలాంటి అబ్బాయి ఎందుకు, ఆయననే తీసుకుంటాడో తీసుకుంటా. నచ్చినావురో పచ్చ బొట్టై గుండె మీద గిచ్చినావురా అబ్బ, నచ్చినావురో పండుగోలే. బ్రో ఈ అమ్మాయికి నువ్వు కావాలంటే బ్రదర్ నచ్చినామంట? లేదు బ్రో, ఈ జీవితం సరిగ్గా సూపర్ బ్రదర్, ఫెంటాస్టిక్. ఇంత లవ్ ఉంది ఒక వైఫ్ మీద అంటే సూపర్ ఫెంటాస్టిక్ బ్రో, లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? యూట్యూబ్లో శశి ప్రాబ్లం లేదంటే నాకు ప్రాబ్లం లేదు. శశి చేయమని చెప్పింది బ్రో. థ్యాంక్ యూ బ్రో, సారీ. గైస్ ఫెంటాస్టిక్ కదా, పెళ్ళైనా సరే ఆ అమ్మాయి మీ ఎంత ట్రస్ట్ ఉంది. ఒక అమ్మాయికి నిజంగా లవర్ ఉన్నా కానీ నేను ఇంకా నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పి అలా ఉన్నాడు. సూపర్. ఇలాంటివి చాలా తక్కువ ఏరుకుంటారు అనుకుంటా. నిజంగానే నాకు కూడా అలాంటి హస్బెండ్ కావాలని నేను ఎల్లో అతనే చేసుకో. ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఎంత చేసాడు వీడియోలో అంత. నాకు ఓకే అంటే అతనికి ఒప్పుకుంటే నాకు ఓకే అంటున్నా. ఆయన ఒప్పుకోవాలి కదా. సో వదిలేసేయండి. సో గైస్ వీడియో చూసారు కదా, సో థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్ టు మిస్ మై వీడియోస్. వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ అయితే, సో కంటిన్యూగా చూడండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.